జనరల్గా అంటే 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఈ పర్టికులర్ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారండి. అంతకన్నా తక్కువ పిల్లలకి మేము జనరల్గా ఏంటంటే గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటివి అడ్వైస్ చేస్తామన్నమాట. అంతకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు అంటే 60 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసోసియేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి అట్మోస్ట్ కేర్తో ఇవ్వాలి కాబట్టి అట్మోస్ట్ కేర్తో ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది 60 ఏళ్ల తర్వాత తీసుకునే దానికి వాళ్ళ శరీరం సహకరించదు. అటువంటి వాళ్ళని మాత్రం మేము ట్రీట్మెంట్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, తర్వాత వచ్చేసి హైపర్ టెన్షన్ తోటి వస్తుంటారండి. అండ్ దెన్ థైరాయిడ్ కానివ్వండి, పీసీఓస్ కానివ్వండి, లేడీస్లో అయితే పీసీఓస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్, అంటే మనకి టైమింగ్స్ పాటించడానికి వీలుగా లేకపోవటము, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చొని ఉండే పనులు చేయటము, ఇలాంటి వాళ్ళ నుంచి ఎక్కువగా మనకి ఈ ఇక్కడికి క్లయింట్స్ వస్తూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించి డాక్టర్స్ ద్వారా రిఫరల్స్ కూడా వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇది సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నది కాబట్టి, యుఎస్ ఎఫ్డిఏ అండ్ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ కాబట్టి డాక్టర్స్ కూడా మనకి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు డబ్ల్యూహెచ్ఓ అండ్ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండ్ పూర్తిగా సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ కైట్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. నేను ఫెలోషిప్ ఇన్ మెడికల్ కాస్మెటాలజీ జర్మనీ నుంచి చేయడం జరిగింది. సో దీనిట్లో ఏంటంటే పీల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి అండ్ లేజర్ ట్రీట్మెంట్స్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత CO2 లేజర్, తర్వాత మనకి హైఫు ట్రీట్మెంట్స్ అంటాం ఇలాంటివి, అంటే ఫేస్ లిఫ్టింగ్కి యూజ్ చేస్తాం. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ని కూడా మేము ఇక్కడ కైట్స్లో ఇవ్వడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా స్కూల్స్ రన్ చేసే వాళ్ళని ఎక్కువగా చూశానండి. లైక్ ఐ యూస్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్ రన్నింగ్ స్కూల్స్. మా స్కూల్ కూడా ఏంటంటే మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. అండ్ అటువంటి ఒక సిచ్యువేషన్లో నేనేమనుకున్నానంటే సంథింగ్ లైక్ స్కూల్ ఆర్ సంథింగ్ చేద్దాం అనుకున్నాను. ఈ పర్టికులర్ థింగ్ అండ్ దెన్ డాక్టర్స్ని ఇలాంటి వాళ్ళందరినీ చూడడం జరిగింది. బేసిక్గా మా నాన్నగారు మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా చూపించేవారు, దో హీ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ లైన్. నాకు మెడికల్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలాగే నేను ఫిజియోథెరపీ తీసుకోవడం జరిగింది. ఒక క్లినిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా నాకేంటంటే ఫిట్నెస్ సైడ్ ఒక ఐడియా ఉండటం వల్ల ఈ ఫిట్నెస్ క్లినిక్ అండ్ నాన్ సర్జికల్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేద్దాము. వీటితో పాటు ఫిజియోథెరపీ అండ్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ కూడా మనం ఈ పర్టికులర్ కైట్స్లో ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. ఇప్పటికే ఇందులో మేము ఫిట్నెస్ అండ్ స్లిమ్మింగ్, ఫిట్నెస్, కాస్మెటాలజీ అండ్ ఫిజియోథెరపీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ మూడిటిల్లోనే మేము ఇంకా కొత్త కొత్త సెంటర్స్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. అంటే లైక్ ఇప్పుడు హైదరాబాద్, గుంటూరు ఉంది, విజయవాడ, నెల్లూరు, వైజాగ్, ఇట్లా మిగతా అన్ని సిటీస్కి ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. ఇవాళ రోజున స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి. స్ట్రెస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓస్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక ఫ్యాక్టర్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఓవర్ ఈటింగ్ కూడా వస్తుంది. అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అన్నమాట. స్ట్రెస్ ఇండ్యూస్డ్ అంటాం మనం. స్ట్రెస్ ఉండటం వల్ల గ్రెలిన్ అనే హార్మోన్, అంటే మన ఆకలిని పెంచే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల మన ఫుడ్ ఇంటేక్ కూడా ఎక్కువగా వెళ్తుంది. పైగా మన కంఫర్ట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి ఇవాళ రోజున. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువైపోయింది. ప్రతి దానికి ఏంటంటే లైక్ మనం ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసుకోవటము, తర్వాత వచ్చేసి టీవీ ముందు కానీ సిస్టమ్ ముందు కానీ ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయటము, ఇవన్నీ జరగటం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అవుతుంది. తీసుకునే ఆహారం ఎక్కువ, శారీరక శ్రమ తక్కువ, ఫలితంగా మనకి బాడీ అనేది ఒబీస్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షను, పీసీఓస్, థైరాయిడ్, ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే అధిక బరువును పెంచే దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మహిళల్లోనే ఎక్కువగా చూస్తున్నామండి. పీసీఓడీస్ అనేవి కూడా, ఇవన్నీ కూడా థైరాయిడ్ ఎక్కువగా మనం మహిళల్లో చూడడం జరుగుతుంది. అంటే మగవారిలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాదంటే లేదు, వాళ్ళు ఏంటంటే డయాబెటీస్, తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ ఒబెసిటీ అనేది లేడీస్లో జెంట్స్లో డిఫర్ అవుతుంది. లేడీస్లో ఏంటంటే డెలివరీ తర్వాత వెయిట్ అనేది ఎక్కువగా పుటాన్ అవ్వడం అనేది చూస్తున్నాం. ఒకటి, వాళ్ళు ఫ్యామిలీ బాధ్యతలతోటి వాళ్ళ గురించి వాళ్ళు సరిగ్గా కేర్ చేసుకోలేకపోవటము, టైమింగ్స్ అనేవి, ఫుడ్ టైమింగ్స్ అనేవి ప్రాపర్గా తీసుకోలేకపోవటము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకోవటము, ఒక్కోసారి తక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ మహిళల్లోనే ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది చూస్తున్నాము.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.